మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామీర్పేటలో రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి అమ్మవారి విగ్రహంపై ఉన్న సుమారు ఐదు లక్షల విలువ చేసే వెండి కిరీటంతో పాటు తొడుగులు మూడు తులాల బంగారు పుస్తెలు ఎత్తుకెళ్లారు ఇద్దరు దుండగులు లోపలికి ప్రవేశించి చోరీ చేసే దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు క్లూస్ టీమ్ సీసీ కెమెరాల దృశ్యాలు ఆధారాలు సేకరించి కేసును దర్యాప్తు చేస్తున్నారు